ఈ పెట్టుబడుల నాటకంలో అసలు అతి పెద్ద డ్రామా లేకపోతే అతి పెద్ద దారుణమైన విషయాలు ఇప్పుడు గోపాలరెడ్డి గారు చెప్పబోతున్నారు. ఎందుకంటే 30 లక్షల ఉద్యోగాలు ఈ మూడేళ్లలో సాధించారంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశము సాధించాలి, ఈ 13 జిల్లాల్లో మనం సాధించాం. ఆ కంటైనర్స్ కార్పొరేషన్ 1000 కోట్లు పెట్టుబడి పెట్టిందంట, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంట. ఉన్న ఫ్యాక్టరీలని మళ్ళీ కూడా ఈయన ఖాతాలు వేసుకొని చూపడం, ఇది నిజంగా రాష్ట్ర ప్రజల దరిద్రం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పెట్టుబడులు ఎక్కువ తెచ్చినారని, ఉద్యోగాల కల్పన ఎక్కువ జరిగిందని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. 2004లోనే ప్రతిరోజు 250 టన్నుల కొబ్బరి పీచు తొలగిస్తారు. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది అంటే కనీసం ఇన్ ఫ్యూచర్లో పాత చెప్పుల వల్ల కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వంతో. కనీసము బ్రావన అనే కంపెనీ బోర్డు ఏడ చూసిన సందర్భం లేదు, ఈ వెబ్సైట్లో ఎత్తులాడుతూ దొరికింది.